పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం ముండూరు గ్రామ పరిధిలో పంట పొలాలలో అగ్రవర్ణ రైతులు ఆరుమల్ల వల్లిరావు గోపాలములు కొట్టి చంపిన దళిత రైతు భీమడోలు వీర్రాఘవులు కుటుంబాన్ని శనివారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం ఐఎఫ్టియు కేవీపీఎస్ పీడిఎఫ్ తదితర సంఘాల నాయకులు పరామర్శించారు. రాఘవులు భార్య సరోజిని, పెద్ద కుమారుడు మాణిక్యాలరావు, చిన్న కుమారుడు రాటలు, కుటుంబ సభ్యులు ఏడుకొండలు నాగబాబు తదితరులను కలిసి ఓదార్చారు. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆఫ్లైన్ చింతకాయల బాబురావు, సిపిఐ ఎంఎల్ నూడో మైక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు యువీలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రవి, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకటరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు జిల్లా కే నాని, జిల్లా నాయకులు ఎం క్రాంతి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ రైతులు కూడా పాల్గొన్నారు. రైతులు ఆరుమళ్ళ వల్లిరావు గోపాలం కర్రలతో కొట్టి చంపారు. 4 రోజులైంది. ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి 3-2 కింద, అదేవిధంగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ కుటుంబం పేద కుటుంబం కాబట్టి కుటుంబానికి 2.5 ఎకరాల భూమి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఖచ్చితంగా అమలు జరిగేటట్టుకు మధ్యలో ఛార్జ్షీట్లో దాన్ని తప్పించకుండా కూడా ఉండే విధంగా చూడాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంఘాలు, దళిత సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధపడతామని చెప్పని స్పష్టం చేస్తున్నాం.